హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయతను తెలియజేస్తూ వారి మధ్య రోజువారీ జరిగే సంభాషణ చిన్న చిన్న గొడవలని ఈ కథ ద్వారా తెలుసుకుందాం అదో డూప్లెక్స్ ఇల్లు ఇంటి పేరు హరివిల్లు ఆ ఇంట్లో మూడు తరాల వాళ్ళు ఉంటున్నారు మొదటి తరం మనిషి రామ్మూర్తి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి రెండేళ్ల క్రిందట పదవీ విరమణ చేశాడు ఆయన భార్య సుమిత్ర రెండో తరం వాడు రవితేజ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని భార్య ఉషా మూడో తరం వాడు ఆదిత్య వాడికి ఐదేళ్లు ఒకటో తరగతి చదువుతున్నాడు తెల్లవారింది సుమిత్ర వంటింట్లో కాఫీ పెడుతోంది పైన ఉన్న నీల ట్యాంక్ నుండి నీళ్లు కిందకి పోతున్నాయి ఉషా మోటార్ ఆపే నీళ్లు పోతున్నాయి అంది కోడలితో ఉషా ఆదిత్యను తయారు చేస్తోంది అందుకే రవి మోటార్ ఆపే నీళ్లు పోతున్నాయి అని మొగుడికి చెప్పింది రవి ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తున్నాడు అందుకే నాన్నగారు కాస్త మోటార్ ఆపండి నీళ్లు పోతున్నాయి అని తండ్రికి చెప్పాడు ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు సుమిత్ర మోటార్ ఆపే నీళ్లు పోతున్నాయి అని పొలికేక పెట్టాడు తను చెప్పిన పని గోడకి కొట్టిన బంతిలా తిరిగి తన దగ్గరకు వచ్చేసరికి సుమిత్రకు చిరెత్తుకొచ్చింది నేను బతికుండగా ఈ సంసారం బాగుపడదు అని విసుక్కుంటూ వెళ్ళి మోటార్ ఆపేసింది కాఫీ కోసం అందరూ హాల్లో చేరినప్పుడు ఆ విషయం లేవనెత్తి అందరికీ అక్షింతలు వేసింది నా చెయ్యి ఖాళీ లేదు అవతల స్కూల్ బస్ వచ్చేస్తుంది అందుకే ఈయనకు చెప్పాను అంది ఉషా రోజు ఒక అయినా ఎక్సర్సైజ్ చేయకపోతే నా ఒళ్ళు నా మాట వినదు అందుకే నాన్నగారికి చెప్పాను అయినా పొద్దున్నే పేపర్ అంతా చదవడం అవసరమా అన్నాడు రవితేజ అవునులే మిషన్ మీద నడిస్తేనే వ్యాయామం చేసినట్లు నేల మీద నడవడం నామోషి అన్నాడు రామ్మూర్తి మళ్ళీ మొదలు పెట్టారా మీ ఫైటింగు అన్నాడు ఆదిత్య పాలు తాగుతూ నువ్వు కుర్ర కుంక అన్నాడు రామ్మూర్తి వాడినెందుకు అనడం వాడేమన్నాడని ఉన్నమాటేగా అయినా మీ వ్యవహారం ఏమీ బాగోలేదు మరి పులి మేకలాగా ఉంది మీ గొడవ అంది సుమిత్ర మనవడిని వెనకేసుకొస్తూ ఆవిడ మాట నిజమే ఆ తండ్రి కొడుకులకి క్షణం కూడా పడదు ప్రతి విషయంలోనూ వాదులాడుకుంటూ ఉంటారు మళ్ళీ ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోరు ఓ మనిషిని అడ్డం పెట్టుకొని వాదించుకుంటారు సామాన్యంగా వాళ్ళిద్దరికీ వారది సుమిత్ర టేబుల్ దగ్గరికి చేరుతారు టిఫిన్ చేయడానికి నాకు దోశ వద్దు నూనె ఎక్కువ ఉంటుంది కాన్ఫ్లేక్స్ తింటానమ్మా అంటాడు రవి ఇవే మరి తిక్క ఆలోచనలంటే కమ్మగా దోశే కొబ్బరి చట్నీ వేసుకొని తినక తెల్లదొరల్లాగా ఆ పిచ్చివన్నీ తినడం ఏమిటో కదా సుమిత్ర అంటాడు ఆయన ఏం చేస్తాం గతంలోలా ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి నిశ్చింతగా కూర్చునే రోజులు కావుగా ఇవి మా ఆఫీసులో ఏడాదికోసారి వైద్య పరీక్షలు ఉంటాయి అందులో ఏదైనా తేడా వస్తే ఇంటికి పొమ్మంటారు అందుకే ఈ తంటాలు లేకపోతే నేను దోశలు పూరీలు గారెలు లాగించేవాడిని అమ్మా అంటాడు కొడుకు వారమంతా ఈ గడ్డి గాదం తిని వారాంతంలో అంగుళం మందాన చీజ్ వేసిన పేజా తెచ్చుకొని లాగించేస్తే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందా సుమిత్ర అంటాడు తండ్రి నెల మొదట్లో ఉంటుంది వాళ్ళ తమాషా కంప్యూటర్లో వచ్చిన జీతం కట్టాల్సిన బిల్లులు ఖర్చుల లెక్కలు వేసుకుని ఢీలా పడిపోతాడు రవి ఏమిటో గతంలో అయితే చక్కగా నెల జీతంతో ఇల్లు గడిచిపోయేది ఇంకా మిగిలేది రిటైర్ అయ్యాక కూడా రాజుగారి భరణంలాగా పెన్షన్ కూడాను అదృష్టం అంటే అది ఏ టెన్షన్ ఉండేది కాదు కదా అమ్మా అంటాడు రవి క్రెడిట్ కార్డ్ జేబులో ఉంది కదా అని పిచ్చి ఖర్చులన్నీ పెట్టేసి ఆఖర్న ఏడిస్తే ఏం లాభం మా రోజుల్లో ఇలా కార్డుల మీద ఖర్చు పెట్టుకోవడం లేదు వాడికి డబ్బు కట్టేటప్పుడు ఇలా మొత్తుకోవడమూ లేదు అందుకే సుమిత్ర సుఖంగా ఉన్నాం కదా అంటాడు రామ్మూర్తి రుసరుసలాడుతూ కంప్యూటర్లో జమా ఖర్చులు చేసేస్తూ ఉంటే మళ్ళీ ఆయనే సుమిత్ర ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర డబ్బు తీసుకోవచ్చు ఎంత కావాలో చెప్తే చెక్ రాసిస్తా అందులో నామేషి ఏం లేదు తండ్రి దగ్గర తీసుకోవచ్చు అంటాడు ఇప్పుడు అంత అవసరం లేదులే అమ్మ ఊరికే ఖర్చులు చూసి అనుకున్నా అంతే అంటాడు రవి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాల్లో కూర్చొని అన్నీ తీసుకున్నాడేమో కనుక్కో పర్సు ఫోను తీసుకున్నాడేమో అడుగు కారులో పెట్రోల్ ఉందేమో చూసుకోమను అంటాడు భార్యతో అమ్మ నేనేమైనా స్కూల్కి వెళ్ళి పిల్లాడినా అని విసుక్కుంటాడు రవి ఏమోలే ఊరికే గుర్తు చేస్తున్నా నోరు ఊరుకోక క్రిందటి వారం ఐడి కార్డు మర్చిపోయి ఆఫీస్ దాకా వెళ్ళి మళ్ళీ తినక్కి వచ్చింది ఈ మహానుభావుడే కదూ అని దెప్పి పొడుస్తాడు ఆయన ఒక్కొక్క రోజు మాత్రం తండ్రి కొడుకు కూర్చొని క్రికెట్ గురించి రాజకీయాల గురించి ఓ పావుగంట ప్రశాంతంగా మాట్లాడుకుంటారు కానీ అది చాలా అరుదు ఒక్కొక్కసారి చాలా సీరియస్గా వాదించుకుంటారు రామ్మూర్తి వెంటనే పేపర్ తిరిగేసి సుమిత్ర అక్కడెక్కడో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టారట కొంత డబ్బు ఇస్తే రూమ్ ఇస్తారట తర్వాత నెల నెలా ఇంత అని కడితే తిండి తీర్థం మందు మాకు అన్నీ వాళ్లే చూసుకుంటారట మనం అక్కడికి వెళ్ళటం ఉత్తమమేమో అనిపిస్తోంది అంటాడు మనం వేరే ఇల్లు అద్దెకి తీసుకుని వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు వెళ్ళడం ఎందుకు మనం కావాలనుకుంటే ఇంకో నాలుగేళ్లలో ఇంకో ఇల్లు కొనుక్కోగలం అంటాడు రవి ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది తండ్రి కొడుకుల మధ్య ఆ వేళ శనివారం రవికి సెలవు ఇంట్లోనే ఉన్నాడు రామ్మూర్తి మధ్యాహ్నం టీవీలో ఏదో తెలుగు సినిమా చూస్తున్నాడు సినిమా ఇంట్లో ఫ్రీగా చూస్తుంటేనే విసుగొస్తోంది ఇంకా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు గుండె బాదుకొని ఏడవరు ఆ హీరో చూడు చీకేసిన టెంకల ముఖము వాడును ఇక హీరోయిన్ బట్టలు కాశీలో వదిలేసి వచ్చినట్టుంది అని ఒకటే సనుగుడు వింటున్న రవికి విసుకొచ్చింది అంత తిట్టుకుంటూ ఎందుకు చూడడం ఛానల్ మార్చరాదా లేకపోతే టీవీ ఆపేసి అలా ఎటైనా వెళ్ళొచ్చుగా అన్నాడు ఏం నా కొంపలో సనుక్కునే అధికారం కూడా లేదా నాకు అన్నాడు భార్యను పిలిచి సినిమా చూస్తూ రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే విన్నవాళ్లకు తలనొప్పి రాదా అమ్మా అన్నాడు రవి మాటా పెరిగింది ఈ కొంపలో ఉండలేను వేరే దారి చూసుకుంటాను అన్నాడు రామ్మూర్తి భార్యతో వాళ్ళెందుకు వెళ్ళడం మనమే పోదాం ఉషా అన్నాడు రవి రామ్మూర్తి పేపర్ తీసి సీనియర్ సిటిజన్స్ హోమ్ కోసం వెతికి వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు రవి కంప్యూటర్ ముందు కూర్చొని తన ఆఫీస్కు దగ్గరగా ఉన్న అద్దె ఇళ్ల వివరాలు వెతికి వాళ్లతో చాటింగ్ చేశాడు ఆ రాత్రి రామ్మూర్తికి కాస్త నలత చేసింది వాళ్ళు కిందనున్న బెడ్రూమ్లో పడుకుంటారు పైన మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఒక దాంట్లో రవి రెండో దాంట్లో ఆదిత్య ఉంటారు మాటిమాటికి మెట్లెక్కి వెళ్ళడం కష్టం కాబట్టి రిమోట్తో పనిచేసే బెల్ ఒకటి పెట్టుకున్నారు రామ్మూర్తి ఆయాసపడుతూ ఉంటే గుండెకు అమృతాంజనం రాసి పంచదార నీళ్ళు ఇచ్చింది సుమిత్ర ఎంతకి తగ్గకపోయేసరికి బెల్ మోగించింది సుమిత్ర దాంతో కిందకి పరుగున వచ్చేశారు రవి ఉషా తండ్రిని చూసి గాబరా పడ్డాడు రవి పైకి బట్టలు మార్చుకొని పర్స్ తీసుకుని వచ్చేశాడు తండ్రిని తల్లిని కారులో ఇంటి దగ్గర హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు స్వయంగా పక్కింటి ఆవిడతో ఆదిత్యకు తోడుగా పడుకోమని అప్పగించి హాస్పిటల్కి వెళ్ళింది ఉషా రామ్మూర్తిని అడ్మిట్ చేసుకుని ఉపశమనానికి మందులు ఇచ్చారు ఆయన దగ్గర ఒక్కరు మాత్రం ఉండొచ్చు అంటే సుమిత్ర కూర్చుంది రవి ఉష బయట కూర్చున్నారు ఏమిటో మొండి మనిషి తన పట్టుదల తప్పించి ఎదుటివారి మాట వినిపించుకోరు ఎంతసేపు ఇతరుల గురించి ఆరాటం తప్ప తన గురించి ఆలోచించుకోరు నాకు మాత్రం ఉండదా ఆయన మీద అభిమానం మంచి బ్రాండెడ్ షర్టు కొనుక్కొచ్చి వేసుకోమంటే వేసుకోరు నాకెందుకు రా ఇవన్నీ నువ్వు వేసుకో అంటారు మంచి బూట్లు కొన్నా మంచి వాచి కొన్నా అంతే కొత్తవి నువ్వు వాడుకో నువ్వు వాడుతున్న పాతది నాకు ఇచ్చేయి అంటారు విసుగు వచ్చేసింది నాకు అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు రవి లోపల ఇన్నేళ్లు వచ్చినా ఇంకా చిన్నతనం లక్షణాలు పోలేదు ఈ కాలం పిల్లలకు ఉన్న తెగింపు లేదు ఎంతసేపు అమ్మ అంటూ నీ వెంట తిరుగుతాడు నా భేద అభిమానంతో అమెరికా పోకుండా ఇక్కడే ఉండిపోయాడు నేను వాడి కోసం సంపాదించింది ఏమీ లేదు ఎప్పుడో కొనిపడేసిన స్థలం తప్ప ఇంటి కోసం తనే లోన్ తీసుకున్నాడు తీసుకోగానే సరా తీర్చుకోవద్దు అని మాట్లాడుతుంటే ఊరుకోండి మీరు హైరాణా పడకండి అంటుంది ఆదివారం రామ్మూర్తికి అన్ని టెస్టులు చేస్తామన్నారు డాక్టర్లు అప్పుడే ఆయన సెల్ ఫోన్కి ఫోన్ వచ్చింది సీనియర్ సిటిజన్స్ హోమ్ నుండి చూడ్డానికి వస్తామన్నారు కదా వెహికల్ పంపించమా అని అడిగారు ప్రస్తుతానికి ఆ ఆలోచన మార్చుకున్నాం అన్నాడు రవి అలాగా అని బాధపడిపోయి మళ్ళీ మనసు మార్చుకుంటే మాకు తెలియచేయండి అన్నారు వాళ్ళు రవికి కూడా చాలా మేల్స్ వచ్చాయి అద్దింటి సమాచారంతో అందరికీ ఇప్పుడు వద్దు అనే సమాధానం ఇచ్చాడు రామ్మూర్తి గారికి టెస్ట్లన్నీ అయ్యాయి ఏమీ తేడా లేదు అంతా సవ్యంగా ఉంది అప్పుడు ఏదో కారణం వల్ల ఆయాసం వచ్చింది అంతే అని ఇంటికి పంపించేశారు ఆ రోజు సోమవారం రవి తీరిగ్గా కూర్చొని ఉన్నాడు సుమిత్ర ఏం ఆఫీసు లేదా వెళ్ళడా అన్నాడు రామ్మూర్తి మీకు ఒంట్లో బాగోలేదు కదా అందుకే రెండు రోజులు సెలవు పెట్టాడు అందే ఆవిడ నాకేమైంది బొక్కపిక్కలా ఉన్నాను వెళ్ళమను మళ్ళీ అక్కడ పనులన్నీ పేరుకుపోతాయి అన్నాడు సెలవులు ఉంటే భార్య భర్త పిల్లవాడిని తీసుకొని ఏ ఊరికో వెళ్ళొచ్చు అప్పుడు వాడుకోవచ్చు ఆ సెలవులు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే బాగానే ఉంటుంది ఆ మాటే చెప్పు ఆయన గారికి సలహా ఇచ్చాడు రామ్మూర్తి ప్రపంచంలో అంతా నా మాట వినాలి నేను మాత్రం ఎవరి మాట వినను అంటే ఎలా కుదురుతుంది చెప్పమ్మా అన్నాడు రవి దాంతో చేసేదేమీ లేక తలపట్టుకొని భగవంతుడా వీళ్ళిద్దరి జన్మకి మారరు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర కథ నచ్చింది అనుకుంటున్నాను మీ కుటుంబాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు జరిగే ఉంటే మాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో